సో సుధీర్ అన్న చేస్తున్న ఏకైక షో ఏంటంటే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. సో బేసిక్లీ ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఓటీటీలో మాత్రమే ప్రసారం కాబోతుంది. సో దీంట్లో భాగంగానే మనకి సుధీర్ అన్న, దీపిక పిల్లి గారు ఇద్దరు కూడా కాంబినేషన్ మనకి యాంకర్స్గా చేస్తున్న ఈ షో అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుందని ఆల్రెడీ టాక్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. సో మళ్ళీ ఒక పోవే పోరా తరహాలో ఈ షో అనేది తరకెక్కుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా అంటూనే ఉన్నారు. సో మెయిన్గా చూసుకున్నట్లయితే అసలు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటన్నా, సో ఇంతవరకు కూడా అయితే ప్రోమో రాలేదని చెప్పేసి అందరూ కూడా అయితే అంటూనే ఉన్నారు. సో బేసిక్లీ మొన్న ఆహాలో రిలీజ్ చేసిన సుధీర్ అన్న, ఇక్కడ యాదమ్ రాజు కానీ, సో చాలామంది ఆర్టిస్టులు అయితే అలా కనిపించడం జరిగింది. సో జస్ట్ ఒక హింట్ ఇవ్వడానికి మాత్రమే అక్కడ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా రీసెంట్గా షూటింగ్ జరుగుతుంటే సో వాటిలో పిక్స్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. సో వాటి చూసిన తర్వాత ఆడియన్స్ అంతా కూడా అబ్బా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, సుధీర్ అన్న ప్రోమో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు. అయితే బేసిక్గా మనకి షూటింగ్ మాత్రమే ఇప్పటివరకు కూడా అయితే కంప్లీట్ చేసుకోలేదండి. సో షూటింగ్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి టోటల్గా మనకి ఎడిటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి ఇక్కడ ఆహాలు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో ముందుగా మనకి జస్ట్ ఒక ప్రోమో మాత్రమే రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత పూర్తి ఎపిసోడ్ అనేది మనకు ఆహాలో చూడటానికి అయితే వీలు పడుతుందన్నమాట. సో జస్ట్ మనకి యూట్యూబ్లో వచ్చేది ప్రోమో మాత్రమే. సో పూర్తి కంటెంట్ చూడాలంటే మనకు ఆహాలో చూడాల్సిందే. సో అందరూ కూడా ఈగర్ వెయిట్ చేయండి, ఎందుకంటే తొందరలోనే సుధీర్ అన్న ప్రోమో అయితే రాబోతుంది. సో మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సుధీర్ అన్న, దీపిక పిల్లి గారు ఇందులో ఒక పెళ్లి సీన్ కూడా అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ లీక్స్ అయితే మనకి బయటికి రావడం జరిగింది. సో చూద్దాం మరి, సో ఇందులో ఇంకా ఎన్ని కొత్త ట్విస్టులు ఉన్నాయనేది. సో బేసిక్లీ ఇందులో మనకి రష్మి గారు కూడా వస్తే బాగుండేది, సో జస్ట్ మిస్ అండి. ప్రస్తుతం అయితే దీపిక పిల్లి గారు మాత్రమే అటెండ్ అయ్యారంట. సో రష్మి గారు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే అప్డేట్స్ అయితే చేస్తాం. సో ఇది మ్యాటర్. జై హింద్.